ఈరోజు చాలా దురదృష్టవంతమైన రోజు. ఈరోజు పెద్ద ఆయన కొడలి ప్రసాదరావు గారిని కోల్పోవడం అన్నది తెలుగుదేశం పార్టీకి కావచ్చు, ఈ రాష్ట్రానికి కావచ్చు, ఒక గొప్ప నాయకుడిని పోగొట్టుకున్నట్టుగానే మరి ఈరోజు మనం చూస్తున్నాము. మరి ఏ రకంగా అయితే చంద్రబాబు నాయుడు గారు చలో ఆత్మకూరు అని చెప్పి ఆత్మకూరులో జరుగుతున్న అన్యాయాలని ఎదురుగేయాలని చెప్పి అక్కడ కార్యకర్తలందరూ ఇబ్బంది పడుతుంటే వాళ్ళకు అండగా నిలబడతామన్నారు. కానీ అదే పల్నాడులో ఈరోజు మనం చూస్తున్నాం, పెద్ద ఆయన కొన్నేళ్ళగా అక్కడ రాజకీయాలు చేస్తున్న వ్యక్తి, ఎంతోమందికి రాజకీయ జీవితాలను ప్రసాదించిన వ్యక్తి, ప్రజలందరినీ ఆదుకున్న వ్యక్తి, అట్లాంటి వ్యక్తిని ఈరోజు మనము వాళ్ళు చేస్తున్న అరాచకాలకు ఈరోజు మనం కోల్పోయామంటే, వాళ్ళు చేస్తున్న దుష్ప్రచారాలు మనిషిని ఎంత కుంగదీసుంటాయో ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలా. సో ఈ పద్ధతులన్నీ మనకు కరెక్ట్ పద్ధతులు కాదు, ఏవైనా సరే చూసుకొని వాళ్ళు కూడా ముందుకెళ్ళాలి. రాజకీయాలు ఈరోజు ఉంటాయి రేపు ఉండవు, అదనించి కాకుండా మనుషులు విలువలు ఏ రకంగా వాళ్ళు బతుకుంటారు, ఏ రకంగా విలువలతో వాళ్ళు ముందుకు వచ్చుంటారు అనే విషయాన్ని చేసుకోవాలి. ఎంతవరకు ఎంత ఎక్స్టెంట్ వరకు రాజకీయాలను తీసుకెళ్ళాలి అనేది కూడా వాళ్ళు అర్థం చేసుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా ఆయన ఆత్మ ఎప్పుడు శాంతించాలి, ఖచ్చితంగా ఆయన స్ఫూర్తితోనే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో కూడా ముందుకు నడుస్తుందని అనుకుంటున్నాను. ఖచ్చితంగా అండి, మనం ఒకసారి మనం చరిత్ర పల్నాడు చరిత్ర చూసుకుంటే ఒకప్పటి నుంచి అక్కడ జరుగుతున్న అన్యాయాలన్నింటినీ ఆయన ఎదుర్కొని డాక్టర్ గారు నిలబడ్డారు, ఎంతోమందికి ప్రాణదాతగా కూడా ఆయన నిలబడ్డారు. మరి అక్కడ జరిగిన అభివృద్ధిని చూసుకుంటే కూడా ఈరోజు మనకు కొడలి సుబ్బారావు గారు అంటే ఎంత అభివృద్ధి చేయగలుగుతున్నారు, ఏం చేస్తున్నారు అనేది మనకు తెలుస్తుంది. అంతకంటే ముఖ్యంగా ఈరోజు మనం హైదరాబాద్లో మనం హాస్పిటల్, క్యాన్సర్ హాస్పిటల్ చూస్తున్నాం. అందులో కూడా ఆయన ట్రస్టీగా చేరిన తర్వాత ఎంత డెవలప్మెంట్ తీసుకొచ్చారు, ఎంత ఇదిగా చేస్తున్నారు అనేది, ఫారెన్కి వెళ్ళి ఫండ్స్ తీసుకురావడం, అందరినీ మొబిలైజ్ చేయడం, ఎక్కడ అందరినీ 10 మందిని కల్పగోలుగా వెళ్తూ దాన్ని కూడా ట్రస్ట్ యాక్టివిటీస్లోనూ లేకుంటే సేవాభావాలతోనే ఆయన ముందుకెళ్ళిన వ్యక్తి. మరి అట్లాంటి వ్యక్తిని ఇంత ఇబ్బంది పెట్టి ఈ పరిస్థితికి తీసుకొచ్చారంటే ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఖచ్చితంగా అండి, ఆయన పెద్ద ఆయన ఏ పని చేసినా ఆయన నుంచి మాకు మాట అనేది ఖచ్చితంగా ఉండేది. ఆయనకు ఒక మాట చెప్పేవాళ్ళం, మంచి చెడు ఏమైనా సరే మాకు చెప్పేవాళ్ళు, ఇలా వెళ్ళండి, ఇలా వెళ్ళొద్దు, ఇది కరెక్ట్, ఇది తప్పు అనేది. సో ఆ రకంగా ఒక మంచి స్థానంలో మా తండ్రి స్థానంలో నిలబడి మా కుటుంబానికి కూడా ఆయన ఏదైనా అడ్వైస్ కానీ ఇచ్చి మమ్మల్ని ముందుకు నడిపించడం జరిగింది. సో ఖచ్చితంగా ఆయన స్ఫూర్తి అనేది మాకు ఉంటుందని ఆశిస్తుంది.